ఏంటనే ఎప్పుడు సుమాను వాళ్ళు వీళ్ళు యాంకరింగ్ చేసే రౌడీలు చేయకూడదా, మేము చేస్తాం ఈ ఫంక్షన్ మొత్తం యాంకరింగ్ మేమే చేస్తాం. మీరు మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి సినిమా కష్టాలు ఎన్నుంటాయో అంది ఈ సినిమాలో ఉన్నాయి కనుక ఈ సినిమా కష్టాలన్నీ మోసి ఈ హీరోని పరిచయం చేయడానికి ఈ హీరో వెనకాల చిరంజీవి గారు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, రామ్ చరణ్ ఉండొచ్చు, అల్లు అర్జున్ ఉండొచ్చు, నాగబాబు ఉండొచ్చు, ఎంతమంది ఉన్నా కూడా మొదటి ఆట వరకే అందరం పనిచేస్తాం. ఆ తర్వాత అతని టాలెంట్ మీకు చెప్పుద్ది ఎలా ఉందని. కొంతమంది అంటే అతని గురించి చెప్పాలంటే ఇవాళ కొంచెం ఎక్కువ చెప్తే రిలీజ్ ముందు కొంచెం ఎక్కువైనట్టు అవుద్ది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఇతను ఈజ్ అ బోర్న్ ఆర్టిస్ట్. మేము ఆర్టిస్టులుగా చాలామంది చూస్తాం. మా ఫ్యామిలీలో అతన్ని ఒక హీరో మెటీరియల్ కింద చూసాం. అంటే రేపు మనకున్న ఈ నలుగురు హీరోలతో ఆ తర్వాత వచ్చి ఆ దీంట్లో నుంచోడానికి అతని దగ్గర అన్ని రకాల కళలు ఉన్నాయి. అది మీరు ఆ సినిమాలో చూస్తారు. ఈ సినిమా గురించి అంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. కాకపోతే ఈ సినిమాలో నాకు ప్రతినిత్యం తోడుగా నిలిచిన దిల్రాజుకి కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాని ఒక ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్స్ వచ్చి ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా, కానీ మేమిద్దరం కలిపి ఈ సినిమాని ఒక హీరోని అంటే ఆ హీరో మీద ఉన్న ప్రేమ కానీ మా కుటుంబం మీద దిల్రాజుకి ఉన్న ప్రేమ కానీ వీటిలన్నింటినీ హలో బన్నీ రా స్వాగతం. పక్కన కొనండి, నేను చెప్తాను. హలో హలో, స్వాగతం. మేం చెప్పాలి? డాన్స్ కి మారు పేరు బన్నీ. ది బన్నీ బన్నీ. మేము ప్రొసీడ్ అవ్వచ్చమ్మా? ఎందుకంటే నాకు ఒక రకంగా డిస్టర్బ్ చేయలేదండి. నేను అల్లు అరవింద్ గా ఉన్నామండి, బన్నీ నాన్న అంటున్నారు ఈ మధ్య, అందుకని నాకు ఒక రకంగా డిస్టర్బ్ చేయట్లేదు బాబు. నువ్వు వెల్కమ్ టు యూ. తండ్రికి అంతకంటే ఎక్కువ ఏం కావాలి సార్? హీరోయిన్, అంతకుముందే నా సినిమాల్లో పనిచేసిన హీరోయిన్, గొప్ప జాతకం ఉంది. ఆ అమ్మాయికి విజయశాంతి అంత పైకి వస్తుంది. ఆ అమ్మాయిని చూస్తే విజయశాంతి పోలికలు ఉన్నాయి. చిరంజీవి గారు వచ్చారు, ఇంకా తర్వాత నేను మాట్లాపేస్తాను బాబు. మెగాస్టార్ 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 చిరంజీవి గారికి వెల్కమ్ సార్, స్వాగతం. దర్శకుడు పాపం నేను దిల్రాజు పెట్టిన కష్టాలన్నీ పడి ఈ సినిమాని చాలా బాగా తీసిపెట్టాడు మాకు. ఎక్కడా డైరెక్టర్ కనుమ? హలో రవి, ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ రవి. అండ్ టుడే ఈస్ ది మ్యూజిక్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ డే. వెర్ ఇస్ ది మ్యూజిక్ డైరెక్టర్? విష్, హలో, ఇట్స్ యువర్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గ్రేట్ మ్యూజిక్ దట్ యువర్ గివెన్ అండ్ ఐ హ్యాండ్ ఓవర్ ఇట్ టు దిల్రాజు టు స్పీక్. పిల్ల నువ్వులేని జీవితం సినిమా జరుగుతున్నప్పుడు పిల్ల నువ్వులేని జీవితం టైటిల్ నేను త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ సంధ్యా థియేటర్ క్రాస్ రోడ్ సినిమాకి వెళ్తున్నాము. సో దేవి సడన్గా నాకు చెప్పాడు సార్ పిల్ల నువ్వులేని జీవితం టైటిల్ రిజిస్టర్ చేయండి అని. సో ఇమీడియట్లీ టైటిల్ రిజిస్టర్ చేశాను. చేశాక ఈ స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిపోయాక దేవికి ఫోన్ చేసి నువ్వు రిజిస్టర్ చేయమన్నావు, టైటిల్ వాడుకుంటున్నామని
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టైటిల్ తిరిగి కావాలి అని. సో ఈ టైటిలే కాదు, యాక్చువల్గా సాంగ్ మొత్తం రీమిక్స్ చేసి పెట్టాలని నాకు చాలా కోరిక ఉండే. సో రీసెంట్లీగానే వచ్చింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సినిమాకు తేజుకి కానీ బన్నీకి కానీ వాడదామని అలా పెట్టాం. చిరంజీవి గారికి బిగినింగ్ డేస్లో పునాది రాళ్ళు సినిమా మొదలు ఫస్ట్ సినిమా కావాల్సింది, మనవూరి పాండవులు సెకండ్ సినిమా కావాల్సింది. కానీ రిలీజ్లో మనవూరి పాండవులు ముందొచ్చి తర్వాత పునాది రాళ్ళు వచ్చింది. సేమ్ చిరంజీవి గారి పోలికలతో 100% అలాగే ఉన్న తేజుకి కోయిన్సిడెంట్గా అలాగే జరుగుతుండడం నిజంగా దిస్ ఎ కోయిన్సిడెంట్. సేమ్ చిరంజీవి గారు మొన్న మధ్య అంటున్నాడు, నన్ను నేను చూసుకున్నట్టుందే ఆ తేజుని చూస్తుంటే అని. సో మేనమామ పోలికలు మేనల్లుడికి వస్తాయంటారు, అలాగే యాస్టిస్గా తేజు చిరంజీవి గారిలో ఉండడం నిజంగా తేజు. సో యువర్ సో వెరీ వెరీ లక్కీ స్పెషల్ అంటే ఒక మెగాస్టార్ గారు వేసిన ఒక విత్తనంలో ఒక పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్లో ముగ్గురు మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సినిమా విషయానికి వస్తే రవికుమార్ చౌదరి డైరెక్టర్, ఇది కొత్తగా తీసాము చాలా కొత్తగా ఉంటుంది అని చెప్పే కంటే ఈ సినిమాలో ఒక కొత్తదనం ఉంది, అదే స్క్రీన్ ప్లే. 2.5 గంటలు ప్రేక్షకుల్ని నవ్విస్తూ టెన్షన్ పెడుతూ ఏమవుతుంది అనే ఒక లవ్ స్టోరీలో రన్ అయ్యే ఒక డిఫరెంట్ ఫిలిం పిల్ల నువ్వులేని జీవితం. ఇది మా అందరికంటే నెక్స్ట్ అరవింద్ గారికి, నాకంటే వాసుకి, హర్షిత్కి, ప్రొడ్యూసర్స్గా వాళ్ళకు ఒక సక్సెస్ఫుల్ ఫిలిం అవుతుంది. తేజు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న ఇంకొక స్టార్ అని ప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఎదురుగా ఉన్న మా మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగా ఫ్యాన్స్కి, ఐ లవ్ మెగా ఫ్యాన్స్, ఎందుకంటే నేను కూడా మెగా ఫ్యాన్నే. చిరంజీవి గారిని చూడాలి అని చెప్పి ఇండస్ట్రీకి వచ్చాను, ఆయన ముందు నిలబడ్డానంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఐ లవ్ యూ సార్. నేను ఈ స్టేజ్ మీద రావడానికి 3 జనరేషన్లు నాకు హెల్ప్ అయినాయండి. 1, పద్మశ్రీ అల్లు రామలింగ గారు, ఆయన మీద ఒక వ్యాసం రాశాను, అది హాసం పత్రికలో ప్రచురితమైంది, దానికి ఒక 250 రూపాయలు చెక్ ఇచ్చాం, మీరు హైదరాబాద్ రండి అని చెప్తే ఆ చెక్కు తీసుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. ఇప్పటికీ ఆ చెక్ను బ్యాంకులో వేయలేదు, నా దగ్గరే పర్మనెంట్గా జాగ్రత్తగా పెట్టుకున్నాను. అది ఆయన వల్ల హైదరాబాద్కి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాను. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళ మనవడు స్టైలిష్ స్టార్ బన్నీ గారు, ఆయనకు కథ చెప్తే ఈ కథ ఏదో బాగుందని చెప్పి బన్నీ వాస్ గారిని పిలిచి ఈ కుర్రాడు ఏదో ఉపయోగపడతాడు చూడండి అని చెప్తే పిల్లా నూలేని జీవితానికి డైలాగ్ రైటర్ నేను. సో ఒక మనవడగా ఆయన నాకు హెల్ప్ చేశారు. అట్ ది సేమ్ టైం కొడుకు అల్లు అరవింద్ గారు నా చాలా డబ్బులు ఇచ్చారు, బయట కూడా కారు మీరు ఇచ్చిన డబ్బుతో కొనుక్కున్నాను సార్. మీ ముగ్గురు జనరేషన్ వల్ల నా లైఫ్ సెటిల్ అయిపోయింది సార్. థ్యాంక్స్ టు రాజుగారు అండ్ అరవింద్ గారు, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పిల్ల నువ్వు లేని జీవితం, డెఫినెట్లీ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ బిగ్ హిట్. ఎందుకు అంటే ముఖ్యంగా ఇద్దరు హెమాహిమీలైన అగ్ర నిర్మాతలు అరవింద్ గారు, రాజుగారు దీని వెనక ఉండటం, అంటే ఫ్రమ్ టాప్ టు టో సినిమా ఎక్కడి నుంచి మొదలుపెట్టి అది థియేటర్లో రిలీజ్ అయ్యేంత వరకు కావాల్సినటువంటి అన్ని హంగులు ఆ నుంచి రా వరకు క్షుణ్ణంగా తెలిసిన పెద్ద నిర్మాతలు వాళ్ళిద్దరూ ఈ సినిమా వెనక ఉండటం అనేది డెఫినెట్గా దీనికి మంచి క్రెడిబిలిటీ. అలాగే యంగ్ అండ్ ఎంథూజియాస్టిక్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు గారు, అలాగే రాజు వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి, వాళ్ళు ఇద్దరూ ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో వాళ్ళ మాటల్లోనే తెలిసింది ఇందాక. సో దాని తర్వాత దర్శకుడు మా రవికుమార్ చౌదరి, నా సినిమా యజ్ఞాన్ని సక్సెస్ చేసిన గొప్ప డైరెక్టర్, మంచి క్రియేటివిటీ ఉన్నాడు, ఒక డైరెక్టర్గా కావాల్సినటువంటి అన్ని తెలివితేటలు ఉన్నాడు. డెఫినెట్గా
తన కొలీగ్ వినాయక్ అంతటి మంచి పేరు ఈ సినిమా సక్సెస్ తోటి తెచ్చుకుంటాడు, తెచ్చుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సాయిధరమ్ తేజ్ని చూసినప్పుడు ఇందాక మన రాజుగారు చెప్పినట్టు మెగాస్టార్ చిరంజీవి గారిని చూసినట్టే ఫీల్ అయ్యాను. ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరూ సక్సెస్ఫుల్ హీరోలు అయినట్టే ఈ కుర్రాడు కూడా అదే సక్సెస్ కావాలో పెద్ద హీరో అయ్యే లక్షణాలన్నీ ఉన్నాయి, అవతాడు కూడా. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ. All I would like to say is very, very positive energy as we gather here to launch the audio of Pillanu Leni Jeevitham in the presence of respected megastar Chiranjeevi Garu and two very experienced producers, Allu Arun Garu and Dil Raju Garu. And I think it's an example for all of us, the way they focused on the film. They never lost track of what they were doing. There were many ups and downs, but they kept going and they did not bring the film on to release till they were completely satisfied. And congratulations to the director, Ravi Kumar Chaudhary Garu, and Anoop Rubin's looking forward to a lot of pulsating music from you. I wish Harshit the very best on his maiden venture as a producer, and Baniwas has always been a pillar of strength for this entire team here. And thank you very much for calling me here, and a very, very big congratulations to Dharam Tej, even as he sees his first film unfold. Congratulations.